ఎన్ఆర్ఐ టీవీ. ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలవుతుందా? తెలుగుదేశం పార్టీ ఏ టార్గెట్ గా బీజేపీ స్కెచ్ వేస్తుందా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగక ముందే టీడీపీ నాయకులను లాగేయాలని బీజేపీ వ్యూహరచన చేస్తుందా అన్న ప్రశ్నలకు ఒకవైపు అవును అనే సమాధానం వినిపిస్తూ ఉండగా, మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి జగన్ మాస్టర్ ప్లాన్ వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎలా అయితే తన ఎమ్మెల్యేలని తన వైపుకు లాగి ఎలాగైతే చంద్రబాబు దెబ్బ కొట్టారో అలాగే దెబ్బ కొట్టాలని జగన్ భావిస్తున్నారని మంత్రివర్గ విస్తరణ అనంతరం జగన్ చేపట్టబోయే కార్యక్రమం అదేనని కూడా ప్రచారం. ఇప్పటికే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. మరికొన్ని రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం ఆపరేషన్ ఆకర్ష్కు శ్రీకారం చుట్టబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీపై ఫోకస్ పెట్టింది బీజేపీ జాతీయ నాయకత్వం. కేంద్రంలో అఖండ విజయం సాధించిన నేపథ్యంలో ముందుగా టీడీపీ ఎంపీలను ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది. అంతేకాదు, తెలుగుదేశం పార్టీలో కీలక నేతలను సైతం తమ పార్టీలోకి చేర్చుకోవాలని స్కెచ్ వేస్తోంది. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. విప్ పదవిని తీసుకునేందుకు నిరాకరించారు. కేశినేని నాని ఆపరేషన్ ఆకర్ష్కు ఆకర్షితులయ్యారని ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం తెలుగుదేశం పార్టీపైనే ఫోకస్ పెట్టింది. తెలుగుదేశం పార్టీ నేతలను పార్టీలో చేర్చుకునేందుకు త్వరలో భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించనుందని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే తొలి ఫ్యామిలీ సైతం ఇప్పటికే రెడీ అయిపోయిందని తెలుస్తోంది. జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇప్పటికిప్పుడే నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలతో వీరు టచ్ లో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేవారు తమ పదవులకు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటారని, లేకపోతే నో ఎంట్రీ అంటూ ఇప్పటికే వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జగన్ స్టార్ట్ చేయబోయే ఆపరేషన్ ఆకర్ష్ ఎలా ఉండబోతుందో అనేది వేచి చూడాలి. మరి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్ఆర్ఐ టీవీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.